సిద్దిపేట భవనం ప్రభుత్వం చేత కట్టించుకున్నామంటే అది మీకు కూడా గర్వకారణం. ఎందుకంటే ఇవాళ చేయడంతో మిగతా చోట్ల కూడా మీ సంఘ సభ్యులు సిద్దిపేట అయిందా మా దగ్గర ఎందుకు చేయరు, మా దగ్గర కూడా చేయండి అని అడగడానికి ఒక దారి ఒక మార్గం ఏర్పడ్డదని కూడా మనం అనుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ లో కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో స్థలాన్ని డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. మన అధికారులు త్వరలోనే నేను మాట్లాడి హైదరాబాద్ భవన నిర్మాణం కూడా త్వరితగతిన ప్రారంభమైంది తెలియజేస్తా ఉన్నాం. సరిపోతలేదు, ఇంకో 500 తక్కువ పడ్డాయి. తక్కువ పడితే కూడా ఆ 500 కూడా మళ్ళా కట్టాం, మళ్ళా 6 నెలలకు 7 నెలలకు కడతాం. నిజమైన నిరుపేదలకు అందరికీ ఒకేసారి ఇవ్వాలంటే సాధ్యం కాకపోవచ్చు. తక్కువ పడ్డా కూడా వాళ్ళ లిస్టును గుర్తించుకుంటాం, ఇంకో 4-5 వందలు మళ్ళీ కట్టాం, మళ్ళీ ఇస్తాం. కానీ అనర్హులకు పోవద్దు, అర్హత లేని వాళ్ళకి పోవద్దు, ఇచ్చిన వాడికి మళ్ళీ ఇవ్వద్దు, జాగు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు, ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు అనేటువంటి ఒక నిష్పక్షపాతంగా వాటి యొక్క ఎంపిక జరగడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే బాజాప్తా బోర్డుల మీద వేయించండి, షార్ట్ పెట్టలేదు. జనరల్గా ఎక్కడ చూసినా ఎక్కడైనా షార్ట్కే ఉంటుంది తెలుసు, ఎవరు ఖచ్చితంగా ఎవరు తెలియదు. కానీ ఇప్పుడు ఎవరు ఖచ్చితంగా ఊరంతా తెలుసు, ఊరంతా తెలిసినట్టే అది చేయించండి. సో దానికి ఏమైందంటే ఎక్కడ ఇద్దరికి తప్పు జరిగినట్టు వచ్చినాయి, మాకు 2000 అంటే ఒక 50 వందల తప్పు జరిగినట్టు వచ్చినాయి. ఆ 100 మళ్ళీ రేంజ్ చేసి తప్పు పెట్టుకున్నాం. ఆ 100 జాగ్రత్త కొంతమంది మాకు రాలేదు సార్, పేదవాళ్ళు ఉన్నామన్నా అది కూడా ఎంకరేజ్ చేయమన్నా వాళ్ళకి కొన్ని మనం మనం మోచి దాంట్లో కూడా ఎవరైనా 5-10 మందిలో మిగిలిపోయి ఉంటే కూడా డ్రాప్ బాక్స్లో వేయండి, తప్పకుండా దాన్ని విచారణ జరిపి మళ్ళీ